ఎందుకంటే లిరిక్స్లో డెప్త్ ఉండి, ట్యూన్లో దమ్మున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు దాన్ని దీవిస్తారు. ఓకేనా, నీతో అందరూ దాదాపుగా ఎంతో మంది ఇంటర్వ్యూలు చేస్తారు, పాటలు పాడిస్తారు. అవే కాకుండా ఇప్పుడు హైడ్రా గురించి, హైడ్రాలో ఉన్నోళ్ళే కాకుండా పేదవాళ్ళు అయితే 70% అయితే చాలా ఇబ్బందులు పడుతారు. అనేకమైన వాళ్ళు 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, ఎందుకంటే పట్నం ఊరు నుంచి వచ్చి ఆడ పనిలేక పాడలేక పట్నం వచ్చి బతుకొని ఒక 10 రూపాయలు ఎనికేసుకొని 30 గజాలు వేస్తే ఆ 40 గజాలు 50 గజాలు కూలబడితే అనేక మంది ఇబ్బందులు లబోదిబ్బ అంటారు. అవి మీరు పాట రాసిరంట కదన్నా, దాని గురించి ఒక్కసారి వాళ్ళందరి గురించి ఒక పాట పాడు, గరీబోళ్ళ గురించి. హైడ్రా, హైడ్రా డ్రామా. హైడ్రా అనేదాన్ని ఇప్పుడు వాళ్ళ సొంత వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు, కానీ పాప ఆ పూటకు కూలీ నాలెడ్జ్ చేసుకొని ఏదో ముడి చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ పరిస్థితి. అలా వర్షాకాలంలో రోడ్డున పడేస్తే ఒక్కొక్క తల్లి పడే ఆవేదన కంటతడి పెట్టిస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది మంచి పని? అరే, గత ప్రభుత్వం కూడా చెప్పింది రామోజీరావులో ఉన్నటువంటి 120 ట్రాక్టర్లను పెట్టి దుంతా అన్నారు రామోజీరావు, మాజీ ముఖ్యమంత్రి అన్న. మరి నువ్వేం చేస్తున్నావు? ఇవాళ నీకు ఇక్కడ ఇండస్ట్రీలు నెలకొన్నాయి, స్టూడియోలు నెలకొన్నాయి, మొత్తం ఇవి కబ్జా కోర్లేవు కావా? అంతే కదా, ఇవాళ అన్నపూర్ణ స్టూడియో ఉంది 2 ఎకరాలు, అది చెరువులో తీసేసిన అన్నపూర్ణ స్టూడియో ఎంత ఆక్రమించారు, అదేం చేస్తారు? అంటే పేద ఈయనకి ఒక ఇప్పుడు వీళ్ళకు ఒక సమయం ఇవి కదా, సమయం ఇవ్వకుండా ఈ పైచాచిక ఆనందం ఏంటిది? అంటే నువ్వు మళ్ళా దీన్ని ప్రశ్నించే గొంతుకలని చెప్పుకుంటున్న ఈ సోకాల్డ్ ఎవడైతే ఉన్నాడో, ప్రశ్నించే గొంతుకలం మేము, ప్రశ్నించే గొంతుకలము, గర్జించే గొంతుకలు, మరి ఇప్పుడు ఏ పొక్కలు ఉన్నాయి ఇక్కడ? అవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆ రోజు నేను వచ్చేది, కానీ ఒక పక్క ఈ సమస్య చూస్తున్నప్పుడు అలా గుండె తరించిపోతుంది, వచ్చి పోరాటం చేయాలి. కానీ ఏ టీవీ ఓపెన్ చేసినా వాళ్ళే కనిపిస్తారు, అలా ఇబ్బందులు, చాలా ఇబ్బందులు, ఏం చేయాలి? సో అందుకోసమన ఆ హైడ్రా వచ్చిన తర్వాత నిరుపేదలు ఏ విధంగా చేసింది అనేటువంటి అంశం మీద ఇవాళ జస్ట్ ఒక గంట ముందు ఇక్కడికి వస్తున్నానే టైంలో రాష్ట్రం జరిగింది. హైడ్రా వచ్చరో నిరుపేదల కొంపగూల్చా, హైడ్రా వచ్చరో నిరుపేదల గుంపగూల్చా, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచ, బడా బడా నాయకులకు నోటీసులు ఇచ్చిరంట, అరే బడా బడా నాయకులకు నోటీసులు ఇచ్చిరంట, గరీబోల ఇండ్లు గూల్చి రోడ్డు పాలు చేసిరంట, హైడ్రా వచ్చరో నిరుపేదల కొంపగూల్చ, హైడ్రా తెచ్చిరో గరీబోని బతుకు ముంచ, గర్జించే గొంతులన్నీ ఏ మూలకు వన్నాయో, గర్జించే గొంతులన్నీ ఏ మూలకు వన్నాయో, ప్రశ్నించే గొంతుకలు ఓణి జోకుతున్నాయో, జాతిని నీతిని దొంగలు తాకట్టు పెట్టే పదవుల కోసమే ఇడ మోకరిల్లు తుండ్రు చూడు, ఎవడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము దిన మరిగిన బట్టే బాజు దొంగలే, హైడ్రా వచ్చరో నిరుపేదల కొంపగూల్చ, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచ, అక్రమ నిర్మాణాలే అసెంబ్లీలో గోల చేసే. అప్పుడు అన్నారు కదా అక్రమ నిర్మాణాలు అని చెప్పి అసెంబ్లీలో గోల చేసిరు, కానీ అక్రమ నిర్మాణాలే అసెంబ్లీలో గోల చేసే రామోజీ ఫిలిం సిటీ గోడ గూడ దాకలేరు. తాకినరా ఇప్పుడు, హైడ్రా వచ్చింది కానీ రామోజీ ఫిలిం సిటీ అనేది హైడ్రా ఎవరి కోసం వచ్చినట్టు? గరీబోని కోసం. అక్రమ నిర్మాణాలని అసెంబ్లీలో గోల చేసి రామోజీ ఫిలిం సిటీ గోడ గూడ దాకలేరు, చెరువులు కబ్జా చేసి సొంతాస్తిని నిర్మించిరి, చెరువులు కబ్జా చేసి సొంతాస్తులు నిర్మించిరి, అడ్మిషన్ల పేర్ల మీద లక్షల ఫీజులు గుంజిరి, సిర్లలో కాలేజీలు కట్టి చెప్పిరని చెప్పి అప్పటి నుంచి అవును గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నడుస్తున్నాయి. మరి కాలేజీలు నడుస్తున్నాయి, లక్షల ఎకరాల ఫీజులు గుంజుతా ఉన్నారు. ఇట్లా ఒక పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు కనుమరుగైపోతుంది, వాళ్ళ చదువులకు పెట్టలేక అట్లా రోడ్డు పాలవుతారు. కానీ చిన్న చిన్న ఇంట్లో ముడి చేసుకున్నటువంటి రోడ్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళను అకస్మాత్తుగా హుటా హుటిన కూలగొట్టి అంతేనా అట్లాంటి పాలు చేస్తున్నారు. అందుకే పాట అయితే చెరువులు కబ్జా చేసి సొంతాస్తిని నిర్మించిరి, అడ్మిషన్ల పేర్ల మీద లక్షల ఫీజులు గుంజిరి, వాళ్ళే మన నాయకులై మంత్రులు ఎమ్మెల్యేలైరి, వాళ్ళ కోట్లేసిన పాపానికి నిరుపేదలు నలిగి సచ్చే, హైడ్రా వచ్చరో నిరుపేదల కొంపగూల్చ, హైడ్రా తెచ్చిరో గరీబోడి బతుకు ముంచ. ఇక్కడ లాస్ట్కి ఒకటి పెట్టిన, ఆ పార్టీల గెలిసినోళ్ళు ఈ పార్టీల పోయిరా,
ఆ పార్టీల గెలిసినోళ్ళు ఈ పార్టీల కోయినా, ఈ పార్టీలో ఓడినోళ్ళు కుమిలి కుమిలి సచ్చిన, ఆ పార్టీల గెలిసినోడు ఈ పార్టీల కోయినా, ఈ పార్టీల ఓడినోడు కుమిలి కుమిలి సచ్చిన, అధికార పదవులన్నీ వాళ్ళు అనుభవించరా, అధికార పదవులు అనుభవించే వాళ్ళు ఒక్కటే, ఏ పార్టీలు ఉన్న ఈడ కార్యకర్తలు ఇక్కడే, అధికార పదవులన్నీ అనుభవించే వాళ్ళొక్కటే, ఏ పార్టీలు ఉన్నా కార్యకర్తలంతొక్కటే, భుజాలు కందిపోయేల పార్టీ జెండ మోసిన, నీ భుజాలు కందిపోయేల ఏ పార్టీ జెండ మోసిన, నిరుపేదోని గూడు గూచి నిరుపేదోని గూడు నేడు హైడ్రా కూలగొట్టెరో, హైడ్రా వచ్చెరో నిరుపోని కొంపగూల్చ, హైడ్రా వచ్చెరో నిరుపేదల కొంపగూల్చ. ఏమన్నా అనుకున్నా పాట రూపంలో అసలు చెప్పాలంటే ఇప్పటి కార్యకర్తలే ఇళ్ళ గెలిచినోడు అలా కూతుండు, అలా గెలిచినోడు ఇళ్ళ కూతుండు, అంత ఆగమాగం చేసి ఇలా మొత్తం పేదవాళ్ళు వస్తారు ఇంకా తీర్చుకుంటారు అన్న, రోజింత 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 ఎక్కడ వేసిన గొంగడు అక్కడ అన్నట్టు అనేకంగా తీసుకుంటూ. మీరు రానున్న రోజులల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఏందన్న? వీలైనంత మట్టుకు నా కాలం నిర్ణయిస్తుంది, నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించాలనేది నా సబ్జెక్ట్. సో నేను ఒక అంటే ఈ తెలంగాణ పరంగా ఏదో ఇక్కడ ఫోక్ సింగర్గానో లేదో ఈ పాటలల్లి ఇక్కడనో ఆగిపోవాలనేది నా తీరు కాదు. నా ఆలోచన, నా విజన్ ఏదైతే ఉందో అనాథ పిల్లలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్, దేశవ్యాప్తంగా నేషనల్ వైడ్ గా ఒక హిందీలో ప్రెజెంట్ చేయాలనేది నా ఆకాంక్ష. ఓకే, అసలు హిందీలో వాస్తవంగా ఈ హిందీలో ప్రెజెంట్ చేయడానికి ప్రధాన అంశం ఏంటంటే, అప్పుడు వీరులర వందనం అనే లెజెండరీ సాంగ్, అవును, దర్వెల్లన్న రాసినటువంటి సాంగ్, ఇక్కడ ఆ పాటను ఎవరు ప్రెజెంట్ చేయాలనుకున్నా కానీ ఒక నాయకుని స్పీచ్ని ప్రెజెంట్ అంటే ట్రాన్స్లేట్ చేయగలుగుతారు కానీ పాటగాన్ని ట్రాన్స్లేట్ చేయలేరు. సో ఈ త్యాగాలతో కూడినటువంటి అది చరిష్మా అంటే ఆ పాటలో ఉన్నటువంటి డెప్త్ మామూలుది కాదు, గూస్ బంప్స్ వచ్చేటువంటి పాట. కానీ నేనేం చెప్పినంటే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి నాయకునికి హిందీ తెలియదు, తెలుగు తెలియదు, నీ పాటను ఈ తెలుగును హిందీలో కన్వర్ట్ చేసి చెప్పేటువంటి రిప్రజెంట్ ఎవరు చేయరు. సో నేనేమన్నా అంటే ఇది హిందీలో ప్రెజెంట్ చేయగలిగితే రేపు ఎర్రకోట దగ్గర కూడా ఈ త్యాగాల్ని కొనియాడే విధంగా మనది ఏందన్న తెలుస్తుంది తెలుస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ మీద ఆ పాట మన గుండెటి మోహన్ అన్న అని మా ప్రాంతం వాసి బాంబేలో ఉంటాడు, ఆయన రాసిన తర్వాత నేను అన్నగారికి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి హిందీలో పర్ఫెక్ట్ ప్లానింగ్ చేయలేకపోయారు. వీరు యారో లాల్ సలాం విద్యార్థి, హమరు యారో లాల్ సలాం పైరో కో, హమే త్యాగు తను యారో భూలు నా జాయే, హమ్ దిల్ మే మందిర్ బాందే జంగ సలాం దేంగే, కాకతీయోం సే జబ్ నిజం సజాదే తక్, తెలంగాణా ఘనత జాను లియా చరిత, ఆంధ్ర లుటు మారు దేకే అగు బిజ్లీ బాణా, వీరు యారో లాల్ సలాం విద్యార్థి, అమరు యారో లాల్